E ఆమె కనుక కేంద్రంలోకి మళ్లీ అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేయటమే కాక దేశ వ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్ ఎన్ఆర్సీని ప్రవేశపెడతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు పశ్చిమ బెంగాల్లో గురువారం ఆయన డార్జిలింగ్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ వైఖరిని తప్పుబట్టారు ఇటీవల బాలాకోట్ లో వైమానిక దళం జరిపిన దాడులపై సందేహాలు వ్యక్తం చేస్తూ మమతా బెనర్జీ మైనారిటీ ఓటు బ్యాంకులను కొల్లగొట్టాలని ప్రయత్నం చేస్తుందని విమర్శలు గుప్పించారు తమ మిత్రపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేసినట్టు ఆమె కూడా దేశానికి రెండో ప్రధాని కావాలని కోరుకుంటున్నారో లేదో స్పష్టం చేయాలని ఆయన కోరారు కేంద్రంలో తాము తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే జమ్మూ కాశ్మీర్లో మూడు వందల డెబ్బై అధికీకరణను రద్దు చేస్తామని అమిత్ షా తెలిపారు అస్సాంలో ప్రవేశపెట్టిన జాతీయ పౌర రిజిస్టర్ ని మమతా బెనర్జీ ఒక పథకం ప్రకారం వ్యతిరేకిస్తున్నారని ఆయన ఆరోపించారు ఈ విషయంలో ఆమె ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు ఏది ఏమైనా తాము తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిని దేశమంతా ప్రవేశపెడతామని ఆయన తెలిపారు మన దేశంలోకి చొరబడిన ప్రతి అక్రమ చొరబాటుదారుడిని బయటకు పంపడానికి దీనిని దేశ వ్యాప్తంగా అమలు చేయాలనే కృత నిశ్చయంతో మా పార్టీ ఉంది అని అమిత్ షా స్పష్టం చేశారు మమతా బెనర్జీల ఓట్ల కోసం తాము చొరబాటుదారులను సమర్థించమని విమర్శించారు జాతి రక్షణే తమకు ముఖ్యమని ప్రతి హిందూ బౌద్ధ శరణార్థికి ఈ దేశ పౌరసత్వం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు కాశ్మీర్లోని పుల్వామాలో పాక్ ముష్కరుల దాడిలో నలభై మంది సిఆర్సిఎఫ్ జవాన్లు కన్ను మూశారని దానికి ప్రతీకారంగా భారత్ బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై మన వైమానిక దళం దాడులు చేసి వాటిని ధ్వంసం చేసిందని ఆయన చెప్పారు అయితే ఆ దాడులపై యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేయగా ఇద్దరు వారిలో ఒకరు పాక్ దేశం కాగా మరొకరు మమతా బెనర్జీ అని ఆయన విమర్శించారు దాడులపై పాక్ బాధపడుతుంటే అర్థం ఉందని మరి మమతా బెనర్జీ ఎందుకు దుఃఖిస్తున్నారు మైనారిటీల ఓట్ల కోసమా అని అమిత్ షా ప్రశ్నించారు బీజేపీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఉన్న మహాకూటమి గురించి ఆయన ప్రస్తావిస్తూ కాంగ్రెస్ సిపిఐ ఆ కూటమి భాగస్వాములైనప్పుడు వారు ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పై ఎందుకు విమర్శలు చేస్తున్నారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు నిజం ఏంటంటే ఆ కూటమిలోకి ఎవరికీ ఆమెతో కలిసి ఉండటం ఇష్టం లేదని ఆయన వెల్లడించారు ఆ కూటమికి ఒక నేత కానీ ఒక పాలసీ కానీ లేదని ఆయన విమర్శించారు టీఎంసీ ప్రభుత్వం టీ గార్డెన్ కార్మికులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు తాము అధికారంలోకి వస్తే అరవై ఏళ్లు దాటిన ప్రతి టీ తోట కార్మికులకి నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకే లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్న ఆయన మొత్తం నలభై రెండు సీట్లలో ఇరవై మూడు బీజేపీ గెలుచుకుంటుందన్న ధీమాను వ్యక్తం చేశారు కాగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ రెండు లోక్సభ సీట్లను మాత్రమే గెలుచుకుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ చేయాల షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి